28వ తేదీన అదేబాట పిలుపునిచ్చిన కాజ్ మహేష్ రెడ్డి. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లిలో ఈరోజు విలేకరుల సమావేశంలో గురజాల వైసీపీ సమన్వయకర్త కాజ్ మహేష్ రెడ్డి నిర్వహించారు. 28వ జరుగుతున్న అదేబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదేబాట కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలు అధికంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జగనన్న పిలుపు మేరకు రేపు జరగబోయే అదేబాట ప్రజల అవసరాలను, ప్రజల సమస్యలు గుర్తించి రేపు వచ్చే ప్రభుత్వంలో మా జగనన్న ఏర్పాటు చేస్తారని చెప్పినారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ రెడ్డి, జాకిర్ హుస్సేన్, పున్నారావు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం, వాటి పరిష్కారం కోసం మా సమన్వయకర్త గారు శ్రీ మహేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమం అనేది చేయటం, ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి తమ సమస్యలన్నీ కూడా మా నాయకుల వారి దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని, వాటి మీద సిద్ధశుద్ధితో మా మహేష్ రెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గానికి ఒక అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా డెవలప్మెంట్ నిజాయితీగా చేస్తారని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున, మహేష్ రెడ్డి గారి తరఫున నమ్ముతూ మీ అందరినీ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఎల్లుండి సాయంత్రం 4 గంటల నుంచి అదేబాట పాదయాత్ర ఏదైతే ఆ రోజున మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లాలో మరి రావటం జరిగిందో, అప్పుడు మిగిలిపోయిన పిడుగురాళ్ల రూరల్ మండలం, పట్టణంలోని కొన్ని వార్డులలో అదేబాట పాదయాత్ర ఎల్లుండి నుంచి మొదలవుతుంది. 10 రోజుల పాటు మరి సుదీర్ఘంగా ప్రతి ఇంటికి కూడా దాదాపు పిడుగురాళ్ల మండలంలోని 6 గ్రామాలు, పిడుగురాళ్ల పట్టణంలోని 8 నుంచి 10 వార్డులలో ఈ పాదయాత్ర ఉంటుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరిని మేము ప్రశ్నించేది, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేది ఒకటే, నిన్న మొన్నటి దాకా కనీసం పెట్రోల్ కూడా కొట్టించుకోలేని ఎమ్మెల్యే 600 కోట్లు ఎలా సంపాదించాడు, ఈ రోజున మరి ప్రజలు కోరుకుంటుంది సాగునీరు తాగునీరు. ఈరోజు చూస్తున్నాం మన ప్రాంతంలో వరి పండించడానికి నీళ్ళు ఇవ్వలేదు, పంట పండిస్తే గిట్టుబాటు ధర లేదు, వ్యవసాయాన్ని పట్టించుకునే నాదుడే లేడు, పోని తాగునీరు ఒక్క ఇంటికన్నా కృష్ణమ్మ నీళ్ళు ఇచ్చారా లేదు. కానీ ఎమ్మెల్యే గారు మటుకు హాయిగా పంచలిస్తాం చీరలిస్తాం అని పంచడం తప్పితే ప్రజలు కోరుకునేది అభివృద్ధి పాలన, ప్రజలు కోరుకుంటుంది ఇళ్ళు, ఇళ్ల పట్టాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇటువంటి సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేదు, హాస్పిటల్స్, ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చెప్పమనండి. ఈ 5 ఏళ్లలో మేము నిర్మించాం, ఇదిగో ఈ మంచి ఇన్స్టిట్యూషన్ని తీసుకొచ్చాం లేదు, ఒక్క హాస్పిటల్ కనీసం 100 బెడ్ హాస్పిటల్ ఉందా లేదు. కేవలం తెలుగుదేశం వీళ్ళు వాళ్ళ బలం చివరి గ్రామాలైన ముత్యాలంపాడు, రామాపురం, పొందుగల, తంగెడ వీటన్నిటికి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు తెస్తామని పాదయాత్రలో ప్రకటించాం. అలాగే మంచినీరు, కృష్ణానది కనపడుతుంది కానీ ఆ రోజున జంగా కృష్ణమూర్తి గారు తెచ్చిన మంచినీటి పథకాలని కూడా ఇప్పటికి కూడా ఒక్క పథకాన్ని తెలుగుదేశం వాళ్ళు రన్ చేయట్లేదు, సరిగ్గా నడపట్లేదు. కానీ సంవత్సరానికి దాదాపు 1 కోటి రూపాయలు నడుపుతున్నామని తినేస్తున్నారు. ఇవన్నీ కూడా మరి మళ్ళీ మంచి పాలన కింద ఒక రూపం తీసుకొస్తాం, ప్రజలకి నిత్యావసరాలు అందుబాటులోకి తీసుకొస్తాం, ఒక మంచి పరిపాలన అందించే విధంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి అదేబాట పాదయాత్ర మన ప్రాంతంలో గురజాల మరి ఎమ్మెల్యేగా గెలవడానికి, 28 శ్రీనివాసరావు గారిని ఓడించడానికి దోహదపడుతుందని తెలియజేస్తుంది. ఏదో 4 సిమెంట్ రోడ్లు వేసి అదే అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు, అది కూడా ఎలా చేస్తున్నారు, ఉపాధి హామీ పథకం ఏదైతే ఎండాకాలం పేదవారు కూలీలు పోయి పొలాల్లో ఎంతో కొంత సంపాదించుకుంటారని ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ప్రవేశపెట్టిన పథకాన్ని తుంగలో తొక్కి ఈ రోజున దాన్ని కూడా మరి పందికొక్కులు తిన్నట్టు తినేస్తున్నారు. 4-5 సిమెంట్ రోడ్లు వేసి అదే అభివృద్ధి అనుకుంటున్నారు. తప్పకుండా ఇప్పటికే మేము ప్రకటించాం, జగన్మోహన్ రెడ్డి గారు రేపు మరి మన ప్రాంతానికి బస్ యాత్ర వచ్చినప్పుడు చెప్తారు, మొట్టమొదటిగా దాచేపల్లి గురజాల గ్రామాలను మున్సిపాలిటీలుగా మారిస్తేనే సౌకర్యాలు అందించగలుగుతాం. పరిపాలనా విభాగం వచ్చింది, ప్రత్యేక ఆఫీసర్లు ఉంటారు అన్నిటికీ, శానిటేషన్ దగ్గర నుంచి వాటర్ వర్క్స్ దగ్గర నుంచి మరి ప్లానింగ్ వరకు ఒక టౌన్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కలగన్నారు, అద్దంకి నార్కెట్ పల్లి హైవే నిర్మించింది ఎందుకు, ఒక
మారుమూల గ్రామాలైన దాచేపల్లి, పిడుగురాలని మున్సిపాలిటీలు చేసి అన్ని హక్కుల ఆర్పాటాలు ఇప్పిస్తాం. ఏది ఏమైనా రానున్న మూడు నెలలు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా జాగ్రత్తగా వ్యవహరించి, పాపం ఇప్పటికే అనేక కష్టాలు పడ్డారు, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, అయినా ఇంకా మన పోరాటం నిరాటంకంగా సాగాలి. ఒక్క నాలుగు నెలలు కష్టపడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఒక మంచి పరిపాలన ఈ ప్రాంత ప్రజలకు మనం అందించవచ్చు. దీనికి అనుసంధానమే రేపటి పాదయాత్ర. దాచేపల్లి ఇప్పటికే పూర్తయినా ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలు రేపు ఈ పాదయాత్రలో హెచ్చుగా పాల్గొని ఒక్కసారి మళ్ళీ ఈ పల్నాటి ప్రజలకి ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు వెలుగు చూపుతూ మనం రేపు వస్తే ఏం చేస్తాం. పల్నాడులో ప్రజారజకుల ఐక్యవేదిక జయప్రదం చేయండి. గుంటూరు జిల్లా గురజాల స్థానిక ఎన్జిఓ కార్యాలయంలో పల్నాడు రజక ప్రజావేదిక వారి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పల్నాడు ప్రజారజక ఐక్యవేదిక కార్యదర్శి భీమవరపు కోటేశ్వరరావు మాట్లాడుతూ, పల్నాడులో ఉన్న రజకులందరూ కూడా ఈ ప్రజావేదికకు సానుకూలంగా స్పందించాలని, రజక సోదరులకు పెన్షన్ మరియు తగిన సామాగ్రి అందించాలని, మన హక్కులను మనం కాపాడుకోవాలని, మన జాతి గౌరవాన్ని కాపాడుకోవాలని, సమాజం మనపై చూస్తున్న చిన్న చూపును తొలగించాలని, పల్లాల్లో ఉన్న రజకులు అందరూ ఏకం కావాలని ఈ ప్రజావేదిక ఏర్పాటు చేశామని, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలని తెలియజేశారు. భీమవరపు కోటేశ్వరరావు, పల్నాడు రజక హక్కుల వేదిక కార్యదర్శిని. జనవరి 20వ తారీఖున గురజాల పట్టణంలో పల్నాడు రజకుల ఆత్మగౌరవ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే పల్నాడు ప్రాంతంలో ఉన్న అన్ని మండలాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ, గ్రామాల్లోనూ ఈ సభను విజయవంతం చేయాలని క్యాంపెయిన్ చేసుకుంటూ, ఈరోజు గురజాల మండలంలో ఉన్న రజక నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేశాము. ముఖ్యంగా పల్నాడు రజకుల ఆత్మగౌరవ సదస్సు నిర్వహించేందుకు ముఖ్యంగా మా ఉద్దేశం ప్రధానమైనటువంటి రజకుల చిరకాల వాంచైనటువంటి ఎస్సీ జాబితాని ప్రభుత్వాలు వెంటనే దానిపై అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని అధ్యయన కమిటీ అన్ని ప్రాంతాలలో పర్యటించి ఈ అధ్యయన కమిటీ రజకుల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను పరిగణలోకి తీసుకొని మా మీద జరుగుతున్నటువంటి సోషల్ బాయ్కట్స్ కానీ, అదేవిధంగా మా మీద జరుగుతున్నట్టు మా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల విషయం కానీ, అదేవిధంగా దాడులు కూడా అరికట్టాలంటే మాకు ఒక బలమైన రక్షణ చట్టం కావాలి. సమాజంలో ఉన్న రజకుల పట్ల ఉన్న చులకన భావనతోనే నేడు మా మీద నిరంతరం దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు మేము వ్యతిరేకంగా పోరాడుతూనే ఎస్సీ జాబితా మరియు రజక కార్పొరేషను, అదేవిధంగా మా రజక వృత్తిని కార్మిక వృత్తిగా గుర్తించి ఈ వృత్తికి ఈఎస్ఐ బీమా, అదేవిధంగా పెన్షన్ సౌకర్యాలు కూడా కల్పించేందుకు ఇలా రజక హక్కుల వేదికను నిరంతరం పోరాడుతూ ఈ హక్కుల కోసం ఫైట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పల్నాడు రజక హక్కుల వేదిక ఏర్పాటు చేశాం. అందులో భాగంగానే ఈ రజకులందరినీ ఒక కలయిక కోసం ఒక ఆత్మగౌరవ సదస్సు జనవరి 20న గురజాలలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పల్నాడులో ఉన్నటువంటి రజకులు, రజక బంధువులందరూ వేలాదిగా పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పల్నాడులో ఉన్నటువంటి రజక బంధువులరా, ఒక్కసారి మీ అందరికి ఒక విజ్ఞప్తి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. పల్నాడు రజకుల హక్కుల వేదిక ఏ రాజకీయ పార్టీకి చెందింది కాదు, భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ జెండా ఎత్తుకోదు, కేవలం జాతి ప్రయోజనాలు, జాతి హక్కుల కోసం మాత్రమే పోరాడుతుంది. ఈ రోజు ఉన్న మన దీనాతి దీన పరిస్థితి నుండి ఉద్యమం, పోరాటాలతోనే మనం ముందుకు రావాలి. లేకపోతే మన అస్తిత్వాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మన అస్తిత్వం కోసం, మన హక్కుల కోసమే పల్నాడు రజకుల ఆత్మగౌరవ సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఈ నిర్మాణంలో పాల్పంచుకోవాలని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పల్నాడులో ఉన్న రజక బంధువులు అందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులు అందరికీ రజక సామాజిక ఉద్యమం తెలియజేసుకుంటున్నాను. జనవరి 20వ తారీఖు గురజాలలో నిర్వహించబోతున్నటువంటి రజక ఆత్మగౌరవ సదస్సును పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి రజక బంధువులు, రజక సోదరులందరూ
ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. రజకులపై రజకుల హక్కుల కొరకు జరుగుతున్నటువంటి ఈ సదస్సులో రజకుల సంబంధించినటువంటి అంశాలు అనేక విధంగా చర్చించబడతాయి. కాబట్టి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. జై రజక. వెలుగు సిబ్బంది రిలే నిరాహార దీక్ష. వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వెలుగు సిబ్బంది ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఈ నెల 5వ తేదీ నుండి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తెలుగు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని అన్నా నినాదంతో నేటి 23 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు జిల్లాలో ఉన్న ఉద్యోగులందరూ చోడవరంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు క్రమబద్ధీకరిస్తామని హామీని నెరవేర్చి మా జీవితాల్లో వెలుగు నింపాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో నిరంతరం రాత్రనక పగలనక కుటుంబాలను కూడా పట్టించుకోకుండా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ తమకు కనీస వేతనాలు కూడా లేకుండా దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నాం. గత 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ డిమాండ్లు అంగీకరించలేదని తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం మమ్మల్ని క్రమబద్ధీకరించే వరకు ఈ సమ్మెను విరమించేది లేదు. రాబోయే రోజుల్లో మా ఉద్యమాన్ని మరింత తీవ్ర స్థాయిలో నిర్వహిస్తాం. ప్రజాప్రతినిధులను నిర్బంధించి విజయవాడలో సెక్రటరీ ముట్టడి వంటి కార్యక్రమాలను తమకు మద్దతు తెలిపిన మహిళా సంఘాలతో 1 లక్ష మందితో ధర్నా చేస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీలు, డిపిఎంలు, సిసిలు, మండల అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎస్హెచ్జి సభ్యులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఏ ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరువవ్వాలని కూడా ఈ వెలుగు సిబ్బంది పాత్ర చాలా కీలకం. అయితే ఈ వెలుగు సిబ్బంది గత 18 సంవత్సరాలుగా వెలుగు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కూడా తమ కనీస అవసరాలను ప్రభుత్వం తీర్చలేదని ఆవేదనతో గత 23 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 4,596 మంది వెలుగు సిబ్బంది ఈ విలే నిరాహారం చేస్తున్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కనీస వేతన స్కేల్ సిఫార్సు చేయాలని, అలాగే అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు అమలు అవుతున్న అన్ని పథకాలు కూడా తమకి అమలు చేయాలని, బోనస్ సౌకర్యం కూడా కల్పించాలని గత 29 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విలే నిరాహారం చేస్తున్నారు. కనీసం ప్రభుత్వం తన వైపు కనికరించలేదని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఉన్న చాలా మంది వెలుగు సిబ్బంది ఇక్కడ విలే నిరాహారం చేస్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది రిలే నిరాహారం చేస్తున్న వెలుగు సిబ్బంది ఉన్నారు. వారిని అడిగి వారు ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారు, వారి ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. మొదటిగా మీ యొక్క ప్రధానమైన డిమాండ్ అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అలాగే పేద మహిళలకు అభివృద్ధి కావాల్సిన అన్ని ఆర్థిక కార్యక్రమాలు చేపట్టి ఈరోజు మహిళా లోకం ఈ రకంగా డెవలప్ అవ్వడానికి ప్రధాన పాత్ర పోషిస్తున్న మా తెలుగు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న, అలాగే మన సీఎం గారు, గౌరవనీయ సీఎం గారు మా యొక్క పాత్ర ఏదైతే డెవలప్మెంట్కి ఎంత పాత్ర ఉందనేది వాళ్ళు గమనించి 2014 మా యొక్క ఆశ ఎక్కడ కూడా నెరవేరలేదు. ఈరోజు కూడా ఈరోజు మరి అలాంటి పరిస్థితుల్లో మేము ఈరోజు కూడా రోడ్డు మీద రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇప్పటికైనా సరే సీఎం గారు ఇచ్చిన మాట ఏదైతే ఉందో అది నిలబెట్టుకుంటారని ఆశతో మేము ఏ చూస్తాము. కానీ రాలేదు కాబట్టి మరి 23 రోజు ఇందులో భాగంగానే 4-5 సార్లు గవర్నమెంట్ వాళ్ళు అంటే యాజమాన్య వాళ్ళు మమ్మల్ని పిలిచి చర్చలకు పిలవడం జరిగింది. కానీ ఆ చర్చల్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చెప్తున్నారు, మీరు బాగా చేస్తున్నారు, మీకు మంచి గుర్తింపు ఉంది అని చెప్తున్నారు తప్ప మేము ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ నెరవేర్చ. ఈరోజు విజయవాడ పశువుల హాస్పిటల్ దగ్గర వెటర్నరీ విద్యార్థులు బాబు జాబు అంటూ ధర్నా చేయడంతో పాటు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసు వారు విద్యార్థులను అరెస్ట్ చేసి సిటీలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మన బాబు
ఏ